ఏసుని చెప్పండి అంటున్నాడు బజారు. బజారు తప్పుడే చెప్పిన ఏకుంటే ఈ ఊరు బదనాం చేసిందో, ఏ చేయాలంటే మనం ఈ ఊరు బదనాం చేసిందో వారే క్షమాన ధర్మాలను దయచేసి మనం సాధించాలని. అప్పుడు మా పుల్లంగ పక్కన అధ్యక్షుడు వచ్చింది. తర్వాత ఈ ప్రజా విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చింది. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు ఏం మాట్లాడారు చెప్తారు. ఇద్దరు పోలీసు కూడా తప్పని పరిస్థితి వచ్చి పడుతుంది స్థితి లేదు, తిరుగుబాటు చేసిన వాళ్ళకి. అప్పుడు ఆయన అప్పుడు ఆ భయానికి దెబ్బలవుతున్న భయాన్ని చెప్పి ఇది నేను ఇక్కడ నాకు ఇది కొడుకోవాలి, ఇద్దరు ఇద్దరు సాక్ష్యాలు చెప్తున్నాను, నాకు చెప్తే చెప్తేనే ఈయన క్షమిస్తాను చెప్తాడు. ఏ కొంచెం ధనం చేస్తున్నాం, ఏ చేయాలంటే ధనం చేస్తున్నాం, క్షమించాల్సింది సారి తప్పి తప్పని చెప్తాను దాని చూసాడు. మీరు శాంతిస్తానని చెప్తాను శాంతి. అప్పుడు ఈయన చెప్పి చెప్పినాక నువ్వు మాట్లాడుతున్నానా, ఈయన వెళ్ళిపోతాయి మాట్లాడు దగ్గర మాట్లాడాలని మానికి వెళ్ళిపోయి రాత్రి కుట్ర చేసి అయ్యాను ముద్దడు ఏం చేసిడు ఇది కుట్రలు అందుగా ఇప్పుడు కూడా నడుస్తున్నాయన్నీ రాధాకృష్ణ గారిని అప్పీల్ చేస్తున్నారు ఈ వేదిక ద్వారా, ఆ అభినేతను అప్పీల్ చేస్తున్నారు ఇది కదా. దీని మీద మీకున్న సోర్స్ ప్రకారం ఎంజాయ్ చేయండి. రాధాకృష్ణ అధికారి నేను ఈ వేదిక ద్వారా మా అభిప్రాయం అప్పీల్ చేస్తున్నాను. దయచేసి దయచేసి పనిచేసేట ప్రోత్సహించండి ప్రజాపక్షం నిలవడానికి. మీరు ఎంక్వైరీ చేసి ఆ బీరో నవీన్ గారి మీద తప్ప ఒక్క తెలుసండి. ఒకవేళ తప్పే నా పక్షాన్ని ఉన్నట్టయితే వారాపరిని తీర్చి ముద్దేది గారు నువ్వు ఏం తప్పు చేసినావు నీ కార్యం చేపిస్తాను చెప్పండి. నేనే మరి భాగపత్రిక విడుదల చేస్తా. లేదు మీ సంస్థకు మద్దతు ఇస్తున్నటువంటి ఆ బీరో గారు తప్పు చేస్తే వారంతా మీరు ఏం చర్య తీసుకోవాలని మేము విన్నట్టు వదిలేస్తున్నాం. మీరు మత రాముడు ప్రజలపక్షం నిలబడి ప్రధాన గొంతుగా పనిచేస్తున్నాం. మీరు ఎక్కడన్నారు మీ అధినేత మా అధినేత ఏపీ అధినేత గారు మా రాజేష్ గారు నేను నిండిగా అప్పీల్ చేస్తున్నా, నిండిగా మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇంట్లో ప్రజల క్షేమంతగా తప్ప ప్రజలు పనిచేసే వాళ్ళకు నష్టం జరగకూడదు. ప్రజా పక్షంలో కూడా ఛానల్స్ ఉన్నారు, ఛానల్స్ మరొకరి కావాలి కనీసం తప్పు ప్రచారం జరగకూడదు. అనేక నామపదేశం ఈడ కబ్జ పెట్టాడు ఆడ కబ్జ పెట్టాడు కబ్జాలనే ముఖ్యకి ఈ నేతృత్వం లేదు. కష్టం చేశాడు తెలుసు, వ్యవసాయ కొడుకు వచ్చిన కాబట్టి వ్యవసాయం బాధ అవుతా కొనుగోలు చేసిన వ్యవసాయం చేస్తాడు. మా ప్రజలు గొప్ప తక్కువ వ్యక్తం నేర్పిస్తారు, మా నాయకుడు గొప్ప దేవుడితో సమానం. నా కర్తంతరం పెట్టడం నిన్న నాకు రాజకీయ జన్మనిచ్చి మా కేసీఆర్ గారు ప్రజల్లో పంపిణీ ఇవన్నీ అపారం తీసి పక్కన బాగా స్వీకరించింది మనకి గెలిపించుకున్నాడు మా నాయకుడు. వాడికి వీళ్ళ కూర్చున్న మీరు జవాబుదారి. ఈ తప్పుడు ప్రజలకు నేను ఎప్పుడు దాని వరకు నేను పట్టించుకోను, ప్రజల యోగక్షేమాన్ని పట్టించుకొని పండిస్తానని చెప్పి వేరే నేను మీకు మీరు తెలియపరచుకుంటూ ఇప్పుడు చర్చిస్తాను. తమకుంటే కానీ చెప్తా తప్పని చెప్తా మీ అరవై దెబ్బలు కొట్టేస్తారు, దయచేసి నేను చెప్పండి అంటున్నాను బజారు. బజారు తప్పనే చెప్పిన ఏ కొంచే ఈ ఊరు బదనాం చేసిందో, ఏ చేయాలంటే మనం ఈ ఊరు బదనాం చేసిందో వారే క్షమాన ధర్మాలను దయచేసి మనం సాధించాలని. అప్పుడు మా పుల్లంగ పక్కన అధ్యక్షుడు వచ్చింది. తర్వాత ఈ ప్రజా విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చింది. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు ఏం మాట్లాడారు చెప్తారు. ఇద్దరు పోలీసు కూడా తప్పని పరిస్థితి వచ్చి పడుతుంది స్థితి లేదు, తిరుగుబాటు చేసిన వాళ్ళకి. అప్పుడు ఆయన అప్పుడు ఆ భయానికి దెబ్బలవుతున్న భయాన్ని నాకు చెవులు చెప్పాడు. ఇది నేను ఇక్కడ నాకు ఇది కొడుకోవాలి, ఇద్దరు ఇద్దరు సాక్ష్యాలు చెప్తున్నాయి, నాకు చెవులు చెప్తేనే ఈయన క్షమిస్తానని చెప్తాడు. ఏ కొంచెం ధనం చేస్తున్నాం, ఏ చేయాలంటే ధనం చేస్తున్నాం, క్షమించాల్సింది సారి తప్పి తప్పని చెప్తాను దాని గురించి మీరు శాంతిస్తానని చెప్తాను శాంతి. అప్పుడు ఈయన తప్పని చెప్పి చెప్పినాక నువ్వు మాట్లాడుతున్నానా, ఈయన వెళ్ళిపోతాయి మాట్లాడు తప్పని మాట్లాడాలని చెప్తాను మానికి వెళ్ళిపోయి రాత్రి కుట్ర చేసి ఇక్కడ అయ్యారు ముద్దడు ఏం చేసిడు ఇది కుట్రలు అందుగా ఇప్పుడు కూడా నడుస్తున్నాయన్నీ రాధాకృష్ణ గారిని అప్పీల్ చేస్తున్నారు ఈ వేదిక ద్వారా, ఆ అభినేతను అప్పీల్ చేస్తున్నారు ఇది కదా. దీని మీద మీకున్న సోర్స్ ప్రకారం ఎంజాయ్ చేయండి. రాధాకృష్ణ అధికారి నేను ఈ వేదిక ద్వారా మా అభిప్రాయం అప్పీల్ చేస్తున్నాను. దయచేసి దయచేసి
ప్రోత్సహించండి వృధా పక్షం చూడండి. మీరు ఎంక్వైరీ చేసి ఆ బీరో నవీన్ గారి మీద తప్ప ఒక తెలుసండి. ఒకవేళ తప్పే నా పక్షాన్ని ఉన్నట్టయితే వాళ్ళందరిని పిలిచి ముద్దేది గారు నువ్వు ఈ తప్పు చేసినా నీ కార్యం చేపిస్తా చెప్పండి. నేనే మరి బాగా పత్రిక విడుదల చేస్తా. లేదు మీ సంస్థకు మద్దతు ఇస్తున్నటువంటి ఆ బీరో గారు తప్పు చేస్తే వాళ్ళంతా మీరు ఏం చర్య తీసుకున్నారని మేము ఇంటర్ చేస్తున్నాం. మీకు మత రాముడు ప్రజలపక్షంలో కదా గొంతులో పనిచేస్తున్నాం. మీరు ఎక్కడన్నా మీ అధినేత మా అధినేత ఏపీ అధినేత గారు మా రాజేష్ గారు నేను నిండుగా అప్పీల్ చేస్తున్నా, నిండుగా మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇంట్లో ప్రజల క్షేమంతగా తప్ప ప్రజలు పనిచేసే వాళ్ళకు నష్టం జరగకూడదు. ప్రజా పక్షంలో కూడా ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్ మరొకరికి కావాలి కానీ తప్పు ప్రచారం జరగకూడదు. అనేక ఆరోపణలు కబ్జ పెట్టాడు వాడ కబ్జ పెట్టాడు కబ్జాన్ని ముఖ్యకి ఈ నేతృత్వం లేదు. కష్టం చేసేది తెలుసు. వ్యవసాయ కుటుంబం వచ్చినా కాబట్టి వ్యవసాయం బాగా అవుతా కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తాడు. మా ప్రజలు గొప్పరు తక్కువ వ్యక్తం నేర్పిస్తారు. మా నాయకుడు గొప్పరు దేవుడితో సమానం. మా గర్తంతో కూడా నిన్న నాకు రాజకీయ జన్మనిచ్చి మా కేసీఆర్ గారు ప్రజలకు పంపిణీ ఇవన్నీ అవసరం తీసి పక్కన మరొక స్వీకరించింది మనకి గెలిపించడం మా నాయకుడు వాడికి కూర్చున్న మీరు చెప్పండి. ఈ తప్పు ప్రజలకు నేను ఎప్పుడు దాని వరకు నేను పట్టించుకోను ప్రజల యోగక్షేమాన్ని పట్టించుకొని పండిస్తానని చెప్పి వేరే రాలేము. మీరు మీరు తెలియపరచుకుంటూ ఇప్పుడు చర్చిస్తాను. తమ